హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెయిర్ ప్యాక్ని చూపిస్తున్నాను. ఇది హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి, అలాగే హెయిర్ స్ట్రాంగ్గా లేకుండా ఉంటుంది కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారి యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతే వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లక్ష్మి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ కోసం పుల్లటి పెరుగును తీసుకోవాలి, అలాగే మెంతుల్ని కూడా తీసుకోవాలి. నేను నా హెయిర్ వాల్యూమ్కి తగ్గట్టు నేను తీసుకున్నాను. మీరు మీ హెయిర్కి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి మెంతులు, పెరుగు. ఈ విధంగా మెంతుల్ని, పెరుగుని కలిపేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం డైలీ యూజ్ చేసే ఆయిల్ని దీంట్లో ఒక స్పూన్ యాడ్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాక్ అప్లై చేసుకునే ముందు రోజు హెడ్ బాత్ చేయాలి. నెక్స్ట్ డే ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత హెయిర్ని చిక్కులు లేకుండా దువ్వుకొని ఈ ప్యాక్ని తీసుకొని మన హెయిర్కి ఈవెన్గా అప్లై చేసుకోవాలి. నేను ఇది 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్లో ఉంది. మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా యూజ్ అవుతుంది, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాక్ని మనం హెయిర్కి వేసుకుందాం. కొంచెం కొంచెం ఫింగర్స్తో తీసుకొని హెయిర్ మొత్తం అప్లై చేసుకొని టై చేసేసుకొని 1 అవర్ పాటు అలా వదిలేయాలి. తర్వాత మనం షాంపూ కానీ సోప్ కానీ యూజ్ చేయకుండా హెడ్ బాత్ చేయాలి. నేను 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేశాను. నేను షాంపూ కానీ సోప్ కానీ ఏం యూజ్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో జుట్టు. చూడటానికి హెయిర్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా నాకు చాలా కంట్రోల్లో ఉంది. డాండ్రఫ్ కూడా ఏం లేదు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.